తదితి వచ్చినటువంటి మీ అందరికీ మొట్టమొదట అనావైపుచ్చి రెడ్ సల్యూట్ తెలియపడుతున్నాను. వెళ్ళిపోయినటువంటి ఆస్తకార్దర్శి సాంబశివరావు గారు, అభ్యర్థి సుంతా మహేంద్రుడి గారు, సభ అధ్యక్షులు వనమహేష్ గారు, కార్యదర్శి బోస్ గారు, వెళ్ళిపోయినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ కార్యదర్శులు, ప్రజాసంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, పాత్రికే మిత్రులు, సోదరుల సోదరి మనర, మీకు అన్ని విషయాలు దాదాపుగా గురువు సాంబశివరావు గారు వివరించి చెప్పారు. నేను ఎక్కువగా వివరించి చెప్పాల్సిన అవసరం నేను భావించట్లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇవాళ భారతదేశం ప్రపంచంలో దాదాపు 200 పైబడి దేశాలున్నా భారతదేశం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఏ దేశంలో లేనటువంటి మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, భావాలు ఇవన్నిటికీ నిలయంగా ఉన్నాయి. ఇక్కడ భిన్నత్వం ఏకత్వం ఉన్నది. మరొక వైపు చెప్పాలంటే మన స్వాతంత్రం వచ్చి 75 గడుస్తుంది. అంతకుముందు రాజకీయ వ్యవస్థ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించారు. అది దానిలో ప్రతి వాళ్ళకు ఓటకు కల్పించారు, లౌకిక వ్యవస్థ నిర్మించారు. అంటే మతాల కులాలకు అతీతంగా ఉండాలి, అందరూ పరమత స్థానం, భిన్నత్వం, ఏకత్వం, ఒక మనిషి ఇంకో మనిషి ప్రేమించాలి, అలాంటి సిద్ధాంతంతో లౌకిక వ్యవస్థ ప్రవేశించారు. అలాగే సమసమాజం సమానత్వం కావాలన్నాడు, సంపద అందరికి చెందాలన్నాడు, ప్రాథమిక హక్కులు పొందుపరిచారు, ఇవన్నీ అమలు కావాలనే మనం కొట్టాడు. సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఇవాళ మనం ఏమడుగుతూ ఉన్నాం, రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి హక్కులను అడుగుతా ఉన్నాం, కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు కావాలని అడుగుతా ఉన్నాం. వీటి కొరకే పోరాడుతున్నాం. అందుకే ఇవాళ దేశంలో ఏమైంది, మొన్న 10 కింద వరకు ఓ రకంగా పరిపాలన సాగింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా రకరకాల ప్రభుత్వాలు వచ్చినా అది గ్రంథం మారింది. ఈ 10 నుంచి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పద్ధతులలో మరి ఓవైపులు చూస్తూ ఉంటే మొత్తం మతాల మధ్య మరి చిచ్చు పెడతా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ ఎజెండా మనువాద సిద్ధాంతాన్ని అమలు పరిచేటువంటి ప్రక్రియ కూడుకున్నాడు. ఇక మనువాద సిద్ధాంతం అంటే మన అందరూ తెలియాలి, ఎస్సీలు కాల కింద, ఈసీల మధ్య ఒకాల కింద, క్షత్రియుడు అనుగాడ పైన బ్రాహ్మణ్ ఇలాంటి అన్నీ ఉన్నాయి. అందుకనే ఇవాళ మనం ఏమంటున్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక వ్యవస్థను తప్పనిసరి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితేనే మన భారతదేశం మరి మళ్ళీ భవిష్యత్తు బాటలేస్తుంది. దాని కొరకు మనం కట్టుబడి